नमस्ते एपी राजधानी सीएम जगन मडम तिप्पार अमरावती पै प्रेम वलकबोस्तू कलरिंग इच्चार बिल्लुलनु प्रवेश पेड़तामू अंटूने पात मुच्चटे चेप्पारू मार्पुलु चेस्तामनी चेबुतूने चट्टा न्यायपरंगा मल्ली समग्रमैन बिल्लुलनु तीसुकोस्तामन्नारू एदेमैते कोत्त सीसालु पात सारा पोसेंदुकु प्रयत्निंचारु ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం వెనకడుగు వేసింది. సమగ్రమైన బిల్లుతో మళ్లీ ముందుకొస్తామని అసెంబ్లీలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. అప్పట్లో అన్ని నివేదికలను ఉల్లంఘించి గత ప్రభుత్వంలో చంద్రబాబు రాజధానిని ఏర్పాటు చేశారని విమర్శించారు. ఇక్కడ ఈ ప్రాంతంలో రాజధాని పెట్టడానికి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయం అప్పటిలో కాంట్రోవర్షియల్ అని తెలుసు. అప్పటిలో అన్ని రకాలుగా అన్ని శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఉల్లంఘించి చేసింది అని కూడా తెలుసు. అయినా కూడా తాను ఇక్కడ 50,000 ఎకరాల్లో రాజధాని నిర్మించాలని చెప్పి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అప్పటిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమరావతి అంటే ఎటువంటి వ్యతిరేకత లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తన ఇల్లు కూడా అమరావతిలో ఉందని చెప్పుకొచ్చారు. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు వంటి కనీస సౌకర్యాలకు 100,000,000,000 అవుతాయని గత ప్రభుత్వం చెప్పిందన్నారు. కనీస సౌకర్యాలు కల్పించేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో రాజధాని ఊహాచిత్రం నిర్మించడం సాధ్యమవుతుందా అని జగన్ సూటిగా ప్రశ్నించారు. ఇన్ఫాక్ట్ ఈ ప్రాంతం అంటే నాకు ప్రేమ కూడా. రోడ్లు, కరెంటు, డ్రైనేజు, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రమే అయ్యే ఖర్చు వీళ్ళ లెక్కల ప్రకారమే, గత ప్రభుత్వపు లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు అని చెప్పి లెక్కేశారు. 50,000 ఎకరాలు ఇంటూ 2 కోట్లు అంటే 100,000,000,000 రూపాయలు అని చెప్పి లెక్కేశారు అధ్యక్ష. ఈరోజు అయ్యే ఖర్చు 10 ఏళ్ళు పోతే అది 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అవుతుంది. మన దగ్గర ఉన్న డబ్బుతో కనీసం మనం రోడ్లు వేసుకునేదానికి, డ్రైనేజీలు వేసుకునేదానికి, కరెంట్ ఇచ్చేదానికి కూడా మన దగ్గర డబ్బులు లేని పరిస్థితిలో మనం ఉంటే ఇక్కడ రాజధాని అనే ఊహాచిత్రం సాధ్యమవుతుందా? ఏపీలో అతిపెద్ద నగరం విశాఖ అని చెప్పిన జగన్ ఇంకొన్ని సదుపాయాలు కల్పిస్తే హైదరాబాద్తో పోటీ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిపై ఆలోచించి మూడు రాజధానుల బిల్లును తీసుకొచ్చామని జగన్ చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న బిగ్గెస్ట్ సిటీ ఈజ్ విశాఖపట్నం. అది బిగ్గెస్ట్ సిటీ ప్రస్తుతం రాష్ట్రంలో. ఇటువంటి బిగ్గెస్ట్ సిటీలో ఆల్రెడీ రోడ్స్ ఉన్నాయి, ఆల్రెడీ డ్రైనేజీలు ఉన్నాయి, ఆల్రెడీ కరెంట్ ఉంది, ఆల్రెడీ అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి. కాస్త వాల్యూ అడిషన్ చేస్తే చాలు ఆ నగరం అన్నది కనీసం ఈ రోజు కాకపోయినా ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఖచ్చితంగా హైదరాబాద్ వంటి పెద్ద నగరాలతో పోటీ పడే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. రాష్ట్రం పూర్తిగా అభివృద్ధిలో పరిగెత్తాలి అనే ఉద్దేశంతో, అన్న తాపత్రయంతోనే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని ఇక్కడ ఆకాంక్షలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ పెట్టాలని, కర్నూలులో ఇంతకుముందు 1953 నుంచి 1956 దాకా కర్నూలు ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్, అటువంటి క్యాపిటల్ అక్కడ నుంచి షిఫ్ట్ చేశాం. వాళ్ళ ఆకాంక్షలు కూడా ఉన్నాయి అప్పటి నుంచి. వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు, అనుమానాలు, కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలనే ప్రచారం చేశారని జగన్ విమర్శించారు. బిల్లు ఆమోదం పొందిన వెంటనే ముందుకు వెళ్తే ఇప్పటికే ఫలాలు అందుతూ ఉండేవని సీఎం చెప్పారు. కానీ ఆ పరిస్థితులు లేనందున మూడు రాజధానులపై సమగ్రమైన బిల్లును తీసుకొస్తామని ప్రకటించారు. ఇంతకు ముందు బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. రకరకాలుగా దీన్ని వక్రీకరిస్తూ, రకరకాలుగా దీన్ని ట్విస్ట్ చేస్తూ, రకరకాలుగా అపోహలు క్రియేట్ చేస్తూ, రకరకాలుగా న్యాయపరమైన చిక్కులు క్రియేట్ చేస్తూ రకరకాలుగా దీనిని తీసుకొని పోతా ఉన్నారు అధ్యక్ష. ఇటువంటి నేపథ్యంలో అధ్యక్ష ఈ ప్రకటన నేను చేయాల్సి వస్తా ఉంది. విస్తృత విశాల ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం అన్నారు సీఎం జగన్.
చట్ట న్యాయపరంగా అందరికీ సమాధానాలు చెప్పే విధంగా మళ్ళీ సమగ్రమైన బిల్లును తీసుకొస్తామన్నారు. బిల్లులోని సదుద్దేశం అందరికీ వివరిస్తామన్నారు. ఇంకా ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే చేస్తామన్నారు. థాంక్యూ.